హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు నేను మీకు పూరీ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దీన్ని పూరీ కూర అంటారు కొందరు బేషన్ అంటారు కొందరు పూరి చట్నీ కూడా అంటారు ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మనము ఒక బా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని పెద్ద సైజు ఆలుగడ్డ అయితే ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో ఉంచుకోవాలి లేదంటే నల్లబడతాయి రెండు క్యారెట్లు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక చిన్న సైజు టమాటా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలుగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనము బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడ వేడక్కగానే మనం కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా చిటపటలాడగానే ఎడింది పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోవాలండి ఆయిల్ పైకి చిల్లుతుంది మనం కొద్దిగా చప్పగా వాళ్ళయితే ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చి తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా వేగగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయే కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న సైజు అయితే ఒక రెండు కట్ చేసుకోండి మనకు వెజిటేబుల్స్ ఏం లేకపోయినా ఉట్టి ఉల్లిపాయలతో కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కూడా మనం ఈ పూరి కూర తయారు చేసుకోవచ్చండి అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఒక రెండు నిమిషాల పాటు వేగనిద్దాము రెండు నిమిషాలు కాగానే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇవి కొద్దిగా క్యారెట్ మనము రెండు క్య రెండు తీసుకున్నానండి క్యారెట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలా అయితే తొందరగా కుక్ అవుతాయి ఒక చిన్న సైజు టమాటా వేసుకోవాలి టమాటా పండు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉప్పు వే ఉప్పు వేయటం వల్ల మనకు తొందరగా కుక్ అవుతాయి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత సారీ అండి క్లిప్ మిస్ అయిపోయింది మనం ముందుగా ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు కొద్దిగా సన్నగా తరిగి కొత్తిమీర వేసుకొని మళ్ళీ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల టైం పడుతుందండి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇవన్నీ ఉడికే వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇవన్నీ ఉడికిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఎంత కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ హైలోకి మార్చుకోండి మార్చుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం చిక్కగానే కలుపుకోవాలి మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఉండలతో వేసుకుంటే మళ్ళీ అందులో కూడా ఉండలు కడుతుంది ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి సపరేట్గా కలుపుకున్న తర్వాత మనకు ఇది మరిగిందండి మరిగిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపిన పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వేసుకుంటూ కలుపుకోవటం వల్ల మనకు బాగా కలుస్తుంది ఇలా మనకు మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మా మామూలుగా ఉండాలండి మరీ లూజ్గా ఉంటే ఇంకా కొంచెం పిండి వేసుకొని కలుపుకోవచ్చు మనకు చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది ముందే గట్టిగా చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ మీడియంలో కుంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చుకోవాలి మనము అడుగు బాగా మాడుకో మాడిపోకుండా ఒకసారి అంతా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం మనం ముందుగా ఒక టీ స్పూన్ వేసాం కాబట్టి ఇంకొక టీ స్పూన్ ఉప్పు పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనకు ఇలా కొద్దిగా మామూలుగా లూజ్గా ఉండాలండి మనం చ చల్లబరిన తర్వాత గట్టిపడుతుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోండి పూరి కూడా పూరి కూర రెడీ ఇప్పుడు ఈ ఉన్న పిండి పూరి పిండి అండి ఇప్పుడు మనం వేసుకునే పిండి చపాతి పిండి మనం ఒక గ్లాస్ పూరి పిండి వేసుకుంటే ఒక గ్లాస్ చపాతి పిండి వేసుకోవాలి అలా అయితే పూరీలు మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయి ఇప్పుడు మన అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ చక్కెర వేసుకోవాలండి చక్కెర వేసుకోవటం వల్ల మనం పూరీలు పొంగినప్పుడు పొంగు విరిగిపోకుండా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనకు ఉప్పు చక్కెర ఆయిల్ మొత్తం కలిసేటట్టుగా పొడిపిండిలో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదంతా తగినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండి ఇలా కలుపుకున్న తర్వాత కూడా బాగా నొక్కుంటూ ప్రెస్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి అలా అయితే పూరీలు మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయి పిండి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇచ్చి ఐదు నిమిషాల తర్వాత మనము ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం పు పూరీలు తయారు చేసుకోవచ్చు పూరీలు తయారు చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హైలో ఉంచుకొని స్టవ్ హైలో ఉంచుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలోకి మార్చుకొని పూరీలు కాల్చుకోవాలి మనము రెడ్గా కావాలనుకుంటే రెడ్గా తెల్లగా కావాలనుకుంటే తెల్లగా మన ఇష్టం వచ్చినట్టుగా మనకి ఎలా ఇష్టమైతే అలా కాల్చుకోవచ్చు చూసారు కదా వీడియోలో అలా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మనము పూరీ వేయగానే మనము కొద్దిగా పూరి మీద ఇలా కొంచెము పూరి మీద స్పూన్ పెట్టి కొద్దిగా కదిలించాలండి అలా అయితే పొంగు బాగా వస్తుంది వీడియోలో చూశారు కదా అలా అన్ని పూరీలు ఇలాగే కాల్చుకోవాలండి అంతేనండి పూరీ కూర రెడీ పూరీలు కూడా రెడీ దీన్ని బేసన్ అని అంటారు కొందరు పూరీ చట్నీ అంటారు కొందరు పూరీ కూర అంటారండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు కిందనే ఉన్న బెల్లైకాన్ని నొక్కగలరు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను